పోతున్నావా ఆఫీస్ కు? ఆ పోతున్నా. కొద్దిగా పైలం అక్కడ ఇక్కడ. ఏంది పైలం? పెళ్ళిగాక ముందు మా బావ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడే? నువ్వు పులి లాంటి దానివే అన్నాడు. అబ్బా పులి కోపం వస్తే పని చేస్తది. మరి నీ కోపం నువ్వు చెప్తావే? పొంద నీ పాడే. సరే సరే అడిగి చాలు కానీ ఎప్పటి నుండో నేను ఒకటి అడగాలనుకుంటానా, తప్పు పట్టుకోవు కదా? ఎందుకు పొరలు కొడుతున్నారేనా? పుట్టకపోతే నేనేం కష్టపెట్టా కదా, ఏ కష్టమైనా నేనే భరిస్తా. ఆలోచన నాదే, ఆచరణ నాదే. మర మనిషివి నువ్వు, ఎర్ర మనిషివి. బా మర మనిషి అంటే నువ్వు అయస్కాంతం తప్పుకుంటా. ఇది ఎక్కడికో కొడతాకి ఇదో కట్టమే ఉన్నది. సరే కానీ పురాణాలు చదువుతావు కదా, చరిత్రలో నరమహారాజు కష్టం వస్తే భార్య నదిలో వదిలేసిండు. మరి నువ్వు కష్టం వస్తే దాన్ని వదలకుండా ఉన్నావెందుకు? సంక నాకిపోతావు. కష్టమా? ఏ నౌకరి లేకుండా ఇంట్లో కూర్చున్నా. నీ నౌకరి నేను చెప్తున్నా, అందుకే నిడిచిపెట్టకుండా. సరే కానీ నేను ఆఫీస్కి పోతున్నా. సరే ఆగు. తీసుకోపో. సరే పో జల్లి పో. నేను మటనాలు కొన్ని తింటా. ఏమండి తొందరగా లేవండి, నేను బయటకు వెళ్ళాలి. ఇంట్లో పనులన్నీ ఎక్కడే అక్కడే ఉన్నాయి. లేచి కొంచెం టీ పెట్టియండి. అబ్బా కొంచెం సేపు ఆగే, బట్టలు ఉతికి ఉతికి సేలు వస్తున్నాయి. పెట్టిస్తా. అయ్యో ఇలా రా బంగారం, చేతులు వస్తున్నాయా? వచ్చే బర్త్డేకి నీకు గిఫ్ట్గా వాషింగ్ మిషన్ కొనిస్తాలే. వాషింగ్ మిషన్ ఏమో ఇస్తాను, ఎక్స్పెక్ట్ చేసిన చాయ్ కొంచెం ఉన్నది. తీసుకోండి భార్యామణి గారు. టీ గ్లాస్ లో పోయాలి, అలా ప్లేట్ లో కాదు. అయ్యో పడ్డదే. టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంది అలా నోట్లో ఏం పెట్టుకొని కొరుకుతున్నావు? నీ కోరికేంటో చెప్పు. నీకు అస్సలు సిగ్గే లేదు. అది 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 మొహాల పెట్టకు, బయటకు వెళ్ళాలి. ఏంటో చెప్పు. ఇంట్లో పనులకే ఇంత బేజారు అయితే రేపు నీ పిల్లల్ని కంటే వాళ్ళ స్నానాలు చేయించడం, గుడ్లు కడగడం, ఏడిస్తే ఆడించడం ఇవన్నీ పెరుగుతాయి తెలుసా. ఈ ఒక్కడివే ఇవన్నీ చేయలేవని ఆలోచిస్తున్నా. అంటే నాకు తోడుగా ఇంకో పని మంచి తీసుకొస్తావా? సంతోషం. తగ్గించుకుంటే మంచిది. ఏంటి తెస్తే? ఏం లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక కాలక్షేపానికి తోడుకుంటుందని తెచ్చేది. ఆడపిల్లని కాదు కదా తెచ్చేది, అసలు సిసలైన మగబ్బాయిని తెస్తా, మాంచి బలవంతుని తెస్తా. నీలాగా అలసిపోయేవాడిని కాదు. నీకు అస్సలు సిగ్గే లేదు. బాయిలర్ కోడికి వీడికి ఏం తేడా లేదు, అర్థమైందా? అర్థమైంది. ఇగో నేను ఆఫీస్కి వెళ్ళాలి, అన్ని రెడీ చేయి తొందరగా. మంచిది పో. నన్ను మహేష్ కోడలు ఆఫీస్కి పోయిందా? పోయిందమ్మా. మన పైగడికి పోయి కొన్ని కూరగాయలు దొరకరా పో. అందుకే పోతున్నా. సరే పోయి. మంచిదేమంటున్నాయి మా పొలంలో నీళ్ళు పచ్చి అరే మహేష్ ఎవరా సాయిగా ఎన్ని రోజులు నేను చూసి ఏంట్రా విశేషాలు మంచిదేనారా అరే మహేష్ నువ్వు ఎంత అదృష్టవంతునివిరా నీకు జాబ్ చేసే భార్య దొరికింది ఈ జన్మల పుణ్యమోరా సరేరా మళ్ళీ కలుస్తా లేట్ అయితే ఇంటికరా మా ఆవిడ గుమ్మ ముందు ఎదురు చూస్తుంది ఇవే తగ్గించుకుంటే మంచిది ఇంతసేపు ఎటువైనా పెళ్ళామనే భయం లేదు ప్రేమ లేదు గౌరవం లేదు రోజు ఇది నాకు అవరా సాయిగా అంటే బీరిపోయినావు నువ్వు మీ ఆడ వెయిట్ వేసుకున్నారా ఏంద్రా కన్నకి నీళ్ళు వెళ్తాన్నాయి ఇవి కన్నీళ్ళు కాదురా ఆనంద బాష్పాలు ఈ భార్య ఎంత మంచిదోరా అవునరా ఎన్ని జన్మలెత్తినా ఈ భార్య లాంటి భార్య దొరకడం చాలా అదృష్టంరా సరేరా నేను పోయేస్తా నేను కూడా ఊళ్ళో పోయేస్తానికి ఇంతసేపా ఎవరితో కాలక్షేపం చేసి వచ్చినావు ముఖానికి అది కూడా నీ కర్రె ముఖానికి ఏ పిడక ముఖం పిల్ల అయితే బాగుండేది నాలాంటి తెల్ల పిల్లని దొరికింది కాకి ముక్కుకి దొండపండులా ఉంది నా కర్రె ముఖం తెల్లగా అవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పే కింటాల్ సర్పు పెట్టి ఉతికినా పోదు ఏ వాషింగ్ మిషన్లో పెట్టినా కూడా నీ నలుపు పోదు డాంబర్ మొక్కపోడ ఎలికతోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా నలుపు పోదు తీసుకోలేదు 5 లక్షల రూపాయల కట్నం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా సుంటి పిల్లమే దొరకాలి డాంబర్ మొక్కపోడ నల్ల మొక్కపోడ అబ్బబ్బబ్బా ఊకే కట్నం ముచ్చడి దియకి నీ దండం పెడతా మాసరతి ఇంటికి రాగానే ఏదోటి బాగుంది మొదలు పెట్టింది ఈరోజు రాత్రి నాకు శివరాత్రి సాధారణమే మా సరే కానీ నోర్మి నేను ఇల్లరికి వాళ్ళు పెట్టుకున్నది ఎందుకు సరే కానీ బర్రెపెండ తీసినావా బర్రెపేకి అడిగినావా బర్రెవన్న కాడ రొచ్చు రొచ్చుంది పోయి కడుగుపో కడగలేదు కడుగుతా నీకు ఇంత కూడా బాధ్యత లేదు ఎట్లా పుట్టినవో ఏమో నీ పుట్టుబడి పాడుగాను నా గండ నా దాపరిచ్చినవు అబ్బా తిట్టకే అన్ని పనులకి ఇంత ఊకుండా చేస్తా కొద్దిగా కోపానికి రాకే నీ దండం పెడతా 5 లక్షల కట్టాలని నీకు ఆశపడి చేసుకుంటే నాకు తగిన శాస్త్రే జరిగింది ఏం గులుగుడో ఏమో గుడిసెల గుడ్డోడు గులిగినట్టు పొద్దుగల దండం పెడతాడు పొద్దుగితే కాళ్ళు పడతాడు రోజు ఉన్నదే ఈ భాగవతం అంతా నీకు అస్సలు సిగ్గే లేదు మానం లేనోడు రేషన్ లేని పుట్టుబడి జల్ది జల్ది కానీ అయినాక చేళ్ళ నాగలి కట్టిపో భూమి బీడిబారి ఉన్నది కొద్దిగా నాగలి అదిం పట్టి దున్నుపో భూమి పొతమవుతుంది అన్నీ చెప్పాలి దరిద్రం ఒక పోనికి నువ్వు సరైనట్టు దున్నుతనే ఒక సర్దిగట్టు చేళ్ళకు పోతా మాగాడుతీ అరే తావతలేందే అది చూడక ముందుకు మనది మనం తెచ్చేయాలి ಇಸ್ತ್ರಿ ಸರಿಕರಾಗ ಹೋದ ನಿನ್ನ ಇಸ್ತ್ರಿ ಅಂತ ಸರಿ ಈಗ ಗ್ಲಾಸ್ ಮಾಚಿನ ತಿರಗಂ ಕೇಮನ್ ಇಚ್ಕೋ ಸರಿ ರಾಡಾಳು ಹೇ ತುಲು ಮನ ಮಗವಾಳು ತ್ಯಾಗ ಮುತ್ತುದು ಈಗ తిను మంచి తిను వాళ్ళు మంచి మనుషులు మనం ఏందా చెప్పుడు ఏం లేదే స్వీట్ మంచుకున్నది కవర్ నాకుతన్న నీకు ఆ నాకుడు తప్ప నీకు ఇంకేం వస్తది ముందు ఆ నాకుడు పక్కన పెట్టి చెప్పిన పని చేయిపో బా సరే నీకు ఏ పంచాయత కాదు కింతంత పనికి ఒరితనే ఉంటావు వందరాడాళ్ళు కచ్చి మనుషులు దోల తీరింది అలవకి సి వాసన పట్టి వాడైంది అవతల వారేయాలి పిల్ల వీడిని బాగా తిడుతుంది నౌకరి చేసే పిల్లమాయే మొగనికి పని లేకపోతే ఎవరి బతికైనా గింతే కావచ్చు ఏం చేద్దాం ఏమైంది చెదరుకుంటూ వస్తున్నావు చీరేని అలా మందులరే కొచ్చానే రమ్మన్నాడు నాకు ఆఫీస్ కు టైం అవుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెప్పిన పని చెప్పినట్లుగా చేయమని అక్కడ ఉండి తొందరగా చేయించుకురావాలని తెలియదా నీకు ఆ మనిషి మాట్లాడేవా ఒక్క మాట ఎన్నిసార్లు చెప్పాలి నీకు అయినా పని మీద నీకే తెలుస్తా తిని కూర్చోవడానికి కష్టపడేటో తెలుస్తుంది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు ఇంతే ఇంకా నీకు ఈ వంట కానీ తప్ప ఇంకే పని చేత కాదు ఇక రోజు ఆ వంట కానీ పడిసావు బయట పనులు చేయదు ఇక అవి కూడా నేనే చేసేస్తాను నువ్వు చేసుకున్న కర్మానికి నా కర్మ ఇంతే ఇంకా వేరే డ్రెస్ వేసుకున్నా పోతే ఇంకా ఏం చేశాను నీతో అభవాన పెట్టకు నేను డ్రాప్ చేసేస్తావు ఇంకా ఎప్పుడు తిడితేనే ఉంటుంది బయటకన్నా పోతా అబ్బు నా పెళ్లి దొరక ముందు ఈ సంచి పక్కకి పెట్టాలి ఏమైంది పొలం కడిపోమంటే జల్లేస్తుంది మురిగట్ట మర్చిపోయిందే ఏమయ్యే మాంసం దుకాణం పోయి మాంసం తెమ్మంట మర్చిపోతుంది అబ్బు మాంసం వాసన వచ్చింది పారేసింది ఏమైంది ఏ పని చెప్పిన శాత కాదు ఏది చెప్పినా మర్చిపోతావు పోయి మాంసం వద్దు కానీ కాళ్ళ తలకాయ తీసుకురాపో కాళ్ళలో ములుగు పక్కుంటది సీకితే మంచిగా ఉంటది సరే సరే నువ్వు గంగే పని ముచ్చట ఆపి పో ఆలస్యం చేస్తే నీ పులుసు కారుస్తా కర్రె మొక్క కూడా 5 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాం పుణ్యానిక ఏ పని చెప్తే ఆ పని చేయాలి పని శాత కాదు నీళ్ళుడికేం తక్కువ లేదు నా మనసు మంచి లేదని ఈ సాయిగారి కత్తే ఈయన బతుకు గిట్టినా ఉంది కదా ఈ ప్రపంచంలో ఉద్యోగం లేని మొగోని బతుకు కట్నం తీసుకొని ఇల్లరికం వచ్చిన ఈయన బతుకు గట్టనే ఉన్నది నా పెళ్ళం ఏనుగులే తింటుంది అనుకుంటే ఈయన పెళ్ళం పెద్ద పెద్ద పేగులే తింటుంది మొగోడు అంటోడు పని చేయకపోతే ఎవరిని బతికైనా అంతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీ షార్ట్ ఫిలిమ్స్ ఈ వీడియో మిమ్మల్ని ఎంతగానో నవ్వించిందని అనుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనే లైక్ ఉన్న గంట ఉంటుంది దిబ్బడి దబ్బడ కొట్టండి ఇలా కొట్టండి కొడతారు బాయ్.